కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా ప్రమాదకరం ఇద్దరిని కంపేర్ చేస్తే కేసీఆర్ఏ బెటర్ కాంగ్రెస్ కు ఓటు వేసే బదులు బీఆర్ఎస్ కు ఓటు వేయడమే నయం ఇవి నేనంటున్న మాటలు కాదు క్యూనిస్ వ్యవస్థాపకుడు తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షుడు చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న చెప్పిన మాటలు ఇన్ని మాటలు చెప్పి తీరా వెళ్లి అదే పార్టీలో జాయిన్ అయ్యారు తీర్మార్ మల్లన్న ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని మల్లన్న ఓ రేంజ్ లో ఆడుకున్నాడు ఓ రకంగా చెప్పాలి అంటే కేసీఆర్ ను ఏ రేంజ్ లో ఆడుకున్నాడో రేవంత్ రెడ్డిని కూడా అదే రేంజ్ లో ఆడుకున్నాడు కొన్ని రోజుల ముందు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అంటూ స్క్రీన్ మీద స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయబోతున్నాడు తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశాడు మల్లన్న ఇదే కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేశాడు ఓడిపోయిన తర్వాత జర్నలిస్ట్ గా కంటిన్యూ అయ్యాడు తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ఆ పార్టీ కూడా నచ్చకపోవడంతో తనే కొత్తగా పార్టీ పెట్టి ఉద్దరిస్తానంటూ తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్టార్ట్ చేశాడు తెలంగాణను పట్టించుకునే వారు లేరు ఇప్పుడు నేనే వచ్చి పాలన అంటే ఏంటో చూపిస్తా అన్న రేంజ్ లో స్పీచ్ ఇచ్చాడు మేజర్ నుంచి పోటీ చేస్తా ప్రజలు ఆశీర్వదించాలి అంటూ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగిందో తెలియదు కానీ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరాడు మల్లన్న ఇంతకాలం అదే పార్టీని తిట్టి ఇప్పుడు అదే పార్టీకి ఓటు వేయాలని మల్లన్న ప్రజలు ఎలా అడుగుతాడు అంటున్నారు ఆయన రోజు ఫాలో అయ్యే వాళ్ళు ఆ విషయం పక్కన పెడితే మల్లన్న పోటీ చేయాలి అనుకున్న మేడ్చల్ నుంచి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించింది ఇప్పుడు కాంగ్రెస్ కు వెళ్లి మల్లన్న ఏం చేస్తాడన్నది మరో ప్రశ్న